హాయ్ ఫ్రెండ్స్ డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ బుక్ నుంచి మోడల్ పేపర్ ఫైవ్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ బిట్లని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం చెప్పుకునే బిట్స్ అనేవి మన వారియర్ ఛాయన్స్ అకాడమీ నుంచి రూపొందించిన ఏపీఎస్సి గ్రూప్ టూ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ బుక్ నుంచి చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకి హిస్టరీ సోషియాలజీ జాగ్రఫీ మెంటల్ ఎబిలిటీ మరియు కరెంట్ అఫైర్స్ ఇలా అన్నిటికీ సంబంధించి నూట యాభై మార్కులకి టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ని రూపొందించాము ఇప్పటికే మార్కెట్లో దాదాపు నాలుగు వేల కాపీలు ఈ బుక్ని మన స్టూడెంట్స్ పర్చేజ్ చేశారు హైదరాబాద్లోని అన్ని బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మన బుక్ అందుబాటులో ఉంది మన వారియర్ ఛాయిస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే మనకు ఈ బుక్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీరు ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేసినప్పుడు మీకు ఇలా ప్యాక్ చేసి పోస్టల్లో ఈ బుక్ను డెలివరీ చేస్తారు ఇలా డెలివరీ చేసినటువంటి బుక్ మీకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు చేరుతుంది మనకి ప్రైజ్ వచ్చేసి ఇది ఎంఆర్పి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మన వారియర్ ఛాయాసా అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మిత్రులకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ బుక్ను అందిస్తారు అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మరి పోస్టల్ ఛార్జెస్ జిల్లా కేంద్రాలకైతే యాభై ఐదు రూపాయలు టోటల్గా రెండు వందల ముప్పై రూపాయలు మీరు పంపిస్తే వారియర్ ఛాయిన్స్ అకాడమీ టీం సభ్యులు ఈ బుక్ను మీకు పంపించడం జరుగుతుంది చూడండి ఇందులో భాగంగా ఫస్ట్ మనకి ఇలా మనకు బుక్ అన్ని బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది మీరు ఆర్డర్ చేసిన తర్వాత బుక్ని పార్సిల్ చేస్తారు జాగ్రత్తగా పార్సిల్ చేసినటువంటి బుక్ని డీటెయిల్గా మీరు పిన్ కోడ్తో సహా పంపించాలి మీ అడ్రస్ మొత్తం డీటెయిల్ అడ్రస్ పంపించాలి విత్ పిన్ కోడ్తో సహా విత్ పిన్ కోడ్తో సహా పంపించినప్పుడు మీకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో ఇప్పటికే పంపించిన వాళ్ళందరికీ కూడా ఈ బుక్ చేరిపోయింది దాదాపు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్కి మన మిత్రులు పంపించారు తర్వాత స్టాక్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ స్టాక్ రావడం జరిగింది ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి మూడు నుంచి నాలుగు రోజుల్లో ఈ బుక్ అనేది మీ వద్ద మీ ఇంటి వద్దకే చేరడం జరుగుతుంది తర్వాత ఇలా నీట్గా పార్సల్ చేసి అందరికీ ఒకేసారి పంపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మనము ఎవరైతే కొత్తగా ఈ వీడియో వింటున్నారో గత ప్రీవియస్ ఫోర్ డేస్ నుంచి మనకి ఎగ్జామ్ ఫార్టీ టూ డేస్ ఉంది అన్న సందర్భంలో మనం స్టార్ట్ చేశాము ఇప్పటికే నాలుగు వీడియోస్ అయిపోయాయి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము ఈరోజు వీడియో హిస్టరీ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ని మనం చెప్పుకోబోతున్నాము చూడండి ఒకసారి ఏపీఎస్సి గ్రూప్ టూ టెస్ట్ పేపర్ ఫైవ్ ఇందులో హిస్టరీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము సమయాన్ని బట్టి మిగతా ఎంసీక్యూస్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు టెస్ట్ పేపర్ ఫైవ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఇందులో భాగంగా హిస్టరీ బిట్స్ ఫస్ట్ బిట్ హరప్ప వద్ద జరిపిన తవ్వకాల్లో బయల్పడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపికి లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి పేరు ఏంటి హరప్పా లిపిని ఏమని పిలుస్తారు హరప్ప లిపిని చిత్రలిపి లేదా బొమ్మల లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి అని పిలుస్తారు మనకి చిత్రలిపి లేదా బొమ్మల లిపిలో కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి రాయడం జరుగుతుంది దీన్నే మనం బౌస్ట్రోపెడాన్ అని కూడా అంటారు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ బౌస్ట్రోపెడాన్ మనకి ముద్రికలు అంటే మనకు గుర్తు రావాల్సింది మెయిన్ ఏంటంటే హరప్ప వాళ్ళు వారి యొక్క మత విశ్వాసాల్లో అమ్మ తల్లిని ఆరాధించారు మరియు పరు మన పశుపతిని ఆరాధించడం జరిగింది ఆ విషయం కూడా మనకు తెలిసేది ఏంటి అంటే ముద్రికలలో ఇది మనకి బొమ్మల లిపి దాన్నే చిత్రలిపి అంటారు ఆ లిపిని బౌస్ట్రోపెడాన్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది నెక్స్ట్ వేదకాలానికి చెందిన చూడండి సెకండ్ బిట్ వేదకాలానికి చెందిన సుప్రసిద్ధ నానుడి యుద్ధం ఎప్పుడు మానవుల హృదయాల్లో ప్రారంభం అవుతుంది మనకి యుద్ధం అనేది ఫస్ట్ మనుషుల ఆలోచనలో మొదలవుతుంది మనిషిలో మొదలవుతుంది అని తెలియజేసింది ఎవరు అంటే అధర్వన వేదం చూడండి అదర్బన వేదం మనకి విషయం తెలియజేస్తుంది మనకి ఫస్ట్ గోత్రం గురించి తెలియజేసింది అదర్వణ వేదమే బానిస వ్యవస్థ గురించి తెలియజేసింది అదర్వణ వేదమే భారత వైద్య శాస్త్రానికి మూలాధారం అదర్వణ వేదం మనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఇలా వేదాలు అనేవి నాలుగు రకాలుగా డివైడ్ చేశారు ఋగ్వేదం ప్రకృతి శక్తుల ఆరాధన గురించి తెలియజేస్తుంది యజుర్వేదం యజ్ఞ యాగాల గురించి కర్మకాండల గురించి రాజసూయ అశ్వమేధ యాగాల గురించి తెలియజేస్తుంది అదే మనకు సామవేదం మధురము మన భారత సంగీతానికి ప్రాముఖ్యమైనది మూలాధారమైనది సామవేదం అధర్వన వేదం భారత వైద్య వైద్యానికి పునాది వంటిది అదర్వన వేదం ఈ అధర్వన వేదమే ఫస్ట్ టైము గోత్రం గురించి కూడా తెలియజేయడం జరిగింది యుద్ధం అనేది ఎప్పుడు మానవ హృదయాల్లోనే ప్రారంభమవుతుంది అనేది ఒక సామెత ఆ నానుడి ఈ నానుడి ఎక్కడుంది అంటే అదర్బణ వేదంలో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ చేతన చేతనాలన్నీ జీవులే అని నమ్మిన వారు ఎవరు చేతన అచేతనాలు అన్ని కూడా జీవుల కిందికే వస్తాయి కాబట్టి వేటికి హాని చేయకూడదు అని చెప్పేసి నమ్మింది ఎవరు అంటే జైనులు మనకి జైనులు బుద్ధి దృష్టి రుచి వాసన మరియు స్పర్శ ఈ ఐదు రకాలను బేస్ చేసుకొని వాళ్ళు అత్యున్నత వర్గము రెండవ వర్గము మూడవ వర్గము నాలుగవ వర్గము ఐదవ వర్గము అని విభజించుకొని చివరికి ఆకుకూరలు బంగాళదుంపలు కూడా వాళ్ళు తినరు ఎలాంటి వాటికి హాని తలపెట్టరు చేతన అచేతనాలు అన్నీ కూడా జీవులే అని నమ్మేది ఎవరంటే జైనులు మనకి ప్రాచీన కాలంలో మూఢ నమ్మకాలు ఇవన్నీ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో జైన మతము బౌద్ధ మతం రావడం జరిగింది ఈ రెండు మతాల్లో ప్రాచీనమైన మతం ఏంటి అంటే కూడా జైన మతమే జైన మతం అందులో గురువులను తీర్థంకరులు అంటారు ఈ తీర్థంకరులు ఇందులో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు ఇరవై మూడవ వ్యక్తి పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ వ్యక్తి వర్ధమాన మహావీరుడు పాశనాథుడు సత్యం అహింస అపరిగ్రహం అస్థేయం ఈ నాలుగు అంశాలు తీసుకోవడం జరిగింది దానికి వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యాన్ని చేర్చాడు జైన మతం యొక్క పవిత్ర గంధ్రాలని అంగాలు అంటారు అవి పన్నెండు అంగాలు ఉన్నాయి అవే మనకి ద్వాదశ అంగములు ద్వాదశ అంగములు అందులో వర్ధమాన మహావీడి గురించి మనకు జైనమతంలో మతంలో రావడం జరిగింది చేతన అచేతనాలన్నీ కూడా జీవులే అని తెలియజేసింది ఎవరు అంటే జైనులు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి వినయ పీఠికలో వివరించబడినటువంటి అంశము చూడండి మనకి బౌద్ధ మతము బౌద్ధ మతానికి సంబంధించి మనకి ప్రముఖమైన గ్రంథాలని త్రిపీటకాలు అంటారు ఈ త్రిపీటకాలలో త్రిపీటకాలు అందులో సుత్త పీఠిక వినయ పీఠిక అభిదమ్మ పీఠిక త్రిపీటకాలు మనకి ఏ విధంగా జైన మతంలో ద్వాదశ అంగములు అనేవి పవిత్రమైనవో బౌద్ధ మతంలో త్రిపీటకాలు పవిత్రమైనవి అందులో సుత్తపీటిక ఈ సుత్త పీఠికని ఆనందుడు రచించాడు ఆనందుడు ఇందులో బుద్ధుని యొక్క బోధనలు బుద్ధుని యొక్క బోధనలు జాతక కథలు ఇవన్నీ కూడా ఉన్నటువంటిది ఎక్కడా అంటే సుత్త పీటికలో సుత్త పీటికలోనే నికయ ఉంది ఐదు అంశాలు ఉంటాయి అందులో ఒకటి నికయ ఈ నికయే షోడశ మహాజన పదాల గురించి వివరించడం జరిగింది ఆ తర్వాత అన్ని త్రిపీటకాలలో అతి ముఖ్యమైనది అతి పెద్దది కూడా సుత్త పీఠిక నెక్స్ట్ వినయ పీఠిక వినయ పీఠిక రచించింది ఉపాలి వినయ పీఠిక రచించింది ఉపాలి ఇందులో బౌద్ధుల యొక్క జీవన విధానము క్రమశిక్షణ వినయ పీఠిక అంటేనే క్రమశిక్షణ వాళ్ళు ఆచరించాల్సిన క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది అదే అభిధమ్మ పీఠిక అభిధమ్మ పీఠిక రాచింది మొగలి పుత్త తిస్సా మనకు మూడో బౌద్ధ సంగీతి అశోని కాలంలో జరుగుతుంది అనే అధ్యక్షుడు కథావతు అనేది ఇందులో భాగము ఇందులో భాగంగా బుద్ధుని యొక్క తత్వం బుద్ధుని తత్వం అనేది అభిదమ్మ పీఠికలో వివరించడం జరిగింది చూడండి మనకి క్వశ్చన్ ఏమి అడిగారు వినయ పీఠికలో వివరించబడిన అంశం ఏంటి బుద్ధుని బాల్యజీత విశేషాలు కాదు బుద్ధుని వివాహ జీవితం కాదు బుద్ధుని వైరాగ్య జీవితం కాదు బౌద్ధ భిక్షులు ఆచరించవలసిన క్రమశిక్షణ ఆన్సర్ డి మనకి నేను నేర్చుకో నేను నేర్చుకుంటున్నాము అంటే సుత్తపీటిక వినయ పీటిక అభిదమ్మ పీటిక సుత్త పీటికను రచించినది ఆనందుడు అందులో ఏ అంశాలు ఉన్నాయి బుద్ధుని యొక్క బోధనలు బుద్ధుని యొక్క జాతక కథలు ఈ అంశాలన్నీ ఉన్నాయి వినయ పీఠికను రచించింది ఉపాలి ఇది బౌద్ధులు ఆచరించవలసినటువంటి క్రమశిక్షణ మరియు జీవన విధానం గురించి తెలియజేయడం జరిగింది అదే అభిధమ్మ పీఠిక మొగలిపుత్త తిస్స రచించడం జరిగింది అందులో బుద్ధుని యొక్క తత్వం గురించి వివరించారు ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి అంశం తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అభిధమ్మ కోశము అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అభిధమ్మ కోశము రాసింది ఎవరు అంటే వసుబంధుడు చూడండి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బౌద్ధానికి సంబంధించిన తొలి తర్క శాస్త్రము అభిదమ్మ కోసం తర్కానికి సంబంధించి అది రచించింది ఎవరు అంటే వసుబంధుడు బౌద్ధానికి సంబంధించి బౌద్ధానికి సంబంధించి తొలి తర్క రచన లాజికల్ రచన అంటారు కదా తర్కము ఎవరు రాశారు అంటే వసుబంధుడు వసుబంధుడు మనకి బౌద్ధ మతం చదివేటప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలేంటి రచనలు ఏంటి ఎవరు రచించారు అందులో ఉన్న అంశాలు ఏంటి అవి మనకు ఎనిస్ట్రీలో ఏపీ హిస్ట్రీలో అత్యంత కీలకం చూడండి వసుబంధుడు బౌద్ధానికి సంబంధించి తొలి తర్క రచన అదే మనకు తర్క శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగారు రెండు క్వశ్చన్ భారత తర్క శాస్త్ర పితామహుడు ఎవరు అంటే దిగ్నాగుడు ఎవరండి దిగ్నాగుడు తర్కశాస్త్ర పితామహుడు దిగ్నాగుడు బౌద్ధానికి సంబంధించిన తొలి తర్కశాస్త్ర రచన చేసింది ఎవరు వసుబంధుడు వసుబంధుడు ఏం రచించాడు అభిధర్మ కోశం అభిధర్మ కోశం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి అశోకుడితో సంబంధం ఉన్న బబ్రు శాసనం ఈ వివరాలు తెలియజేస్తుంది చూడండి మనకు ప్రతి రోజు అంటే ఇది ఐదో రోజు మనం ఐదో వీడియో ఇందులో అశోకుడి గురించి క్వశ్చన్ ఉంది ఆయన శాసనాల గురించి క్వశ్చన్ ఉంది ఫైనల్ ఎగ్జామ్ లో కూడా అశోకుడి గురించి ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ అశోకుడితో సంబంధం ఉన్న బబ్రూ శాసనం అనేది అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నట్లుగా అశోకుడు బౌద్ధ మతాన్ని గౌరవిస్తున్నట్లుగా తెలియజేసినటువంటి శాసనం బబ్రూ శాసనం చూడండి అశోకుడు సింహాసనం అధిష్ఠించే సంఘటన కాదు కళింగ యుద్ధ ఫలితాలు కాదు అశోకుడు బౌద్ధ మతం పట్ల కలిగినటువంటి గౌరవము ఆప్షన్ సి మనకి అశోకుడు విషయాలలో అశోకుడు భారతదేశంలో శిలా శాసనాలు వేయించినటువంటి తొలి చక్రవర్తి ఆయన బిరుదులు దేవానాం ప్రియ ప్రియదర్శిని ఇలా అశోకుని పేరు ఎక్కడ ఉంది మస్కీ శాసనం అదేవిధంగా అశోకుడు బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని ప్రాంతాన్ని దర్శించి అక్కడ ఉన్న వాళ్ళకి పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లుగా తెలియజేసినటువంటి శాసనం రుమ్మిందై శాసనం అశోకుడి శాసనాలలో రెండు భాషలలో ఉన్నటువంటి శాసనం కాందహార్ శాసనం కళింగ యుద్ధం పద్మూడవ శిలా శాసనం ఎర్రగుడిపాడు రాజుల మందగిరి శాసనాలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశాలు అశోకుని శాసనాలు మనకు చాలా చాలా కీలకం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కాళిదాసు తన మేఘదూతంలో ఏ పఠనం సిరి సంపదలకు నిలయంగా పేర్కొన్నాడు మనకు కాళిదాసు అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలు ఉన్నారు ఆ నవరత్నాల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి కాళిదాసు చూడండి నవరత్నాలు నవరత్నాలు తొమ్మిది మంది ప్రముఖ కవులు వాళ్ళు ఎవరి ఆస్థానంలో ఉన్నారు రెండవ చంద్రగుప్తుడు కాళిదాసు గారు అందులో ప్రముఖుడు కాళిదాసు గారు సంస్కృత నాటకాలు రాశారు కావ్యాలు రాశారు అభిజ్ఞాన శాకుంతలం మాల వికాగ్నిమిత్రం ఇవి నాటకాలు ఏంటండి అభిజ్ఞాన శాకుంతలం మాల వికాగ్నిమిత్రం ఈ మూడు సంస్కృత నాటకాలు కావ్యమీమాంస మేఘవంశం మేఘదూతం రఘువంశం ఇవి వచ్చేసి మన ఆయన కాలిద సంబంధించినటువంటి నాటకాలు ఓకేనా ఈ మేఘదూతంలో ఏ అంశం ఉంది అంటే విహరి విహరంతో ఉన్నటువంటి విరహంతో ఉన్నటువంటి యక్షుడు తన భార్య అలకారాములో ఉన్నటువంటి తన భార్యకి మేఘం ద్వారా పంపించే సందేశమే మేఘ సందేశం అది మేఘదూతంలో రచించడం జరిగింది ఇందులో విదిష అనే పట్టణం గురించి కూడా కాళిదాసు గారు పేర్కొన్నారు ఈ విదిష పట్టణంలో వేష్యలు ఎక్కువగా ఉన్నారు విధిష పట్టణంలో విటులు ఎక్కువగా ఉన్నారు వేష్యలు ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది చూడండి కాళిదాసు తన మేఘదూతంలో ఏ పట్టణం సిరి సంపదలకు నిలయంగా పేర్కొన్నాడు అంటే విదిష పట్టణము వేద వేష్యలకు సంబంధించి విడులకు సంబంధించి ఏ నగరము ఫేమస్ అప్పుడు కూడా విదిషనే ఆన్సర్ ఈ క్వశ్చన్లో మనకి మరికొన్ని అదనపు అంశాలు కాళిదాసు గారు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ముఖ్యమైనటువంటి కవి ఈయన సంస్కృత కావ్యాలు రాశాడు సంస్కృత నాటకాలు రాశాడు అభిజ్ఞాన శాకుంతలం మాల వికాగ్నిమిత్రం విక్రమూర్వ సీఎం అవి కావ్యాలు అదేవిధంగా మేఘదూతం రఘువంశం ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి నాటకాలు ఓకేనా నెక్స్ట్ గుప్తుల కాలంలో పూగా అనే పదం దేని సూచిస్తుంది పూగా అనేది అప్పట్లో ఉన్న వర్తకుల సమూహం ఎవరి సమూహం అంటే వర్తకులు ఎవరైతే వర్తకులు ఉన్నారో ఆ వర్తకుల సమూహాన్ని పూగా అంటారు గుప్తుల కాలంలో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఒకవైపు రాజుల మీదే కాకుండా ఆ టైంలో ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళ పాలన ఏంటి పరిపాలన విషయంలో వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు ఏంటి అవి కూడా మనకు ఇంపార్టెంట్ కేవలం మనం రాజకీయ అంశాలు చదువుకుంటూ పోతే కుదరదు పరిపాలన అంశాలు కూడా మనం తెలుసుకోవాలి చూడండి ఇక్కడ దశకుమార చరిత్ర అనే గ్రంథ రచయిత ఎవరు మనకు వెంటనే దశకుమార చరిత్ర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే కేతన గారు గుర్తొస్తారు అయితే కింద ఆప్షన్లో కేతన లేదు క్వశ్చన్ రాంగా రాంగ్ కాదు దశకుమార చరిత్రని సంస్కృతంలో ఫస్ట్ రచించింది ఎవరు అంటే దండి మహాకవి దండి దశకుమార చరిత్రని ఏ భాష సంస్కృత భాష సంస్కృత భాషలో రచించింది దండి మహాకవి గారు అదే దశకుమార చరిత్రని తెలుగులో రాసింది ఎవరు అంటే కేతన ఈ కేతన గారు దశకుమార చరిత్రను తెలుగులోకి అనువాదించి ఎవరికి అంకితం ఇచ్చాడు తిక్కన గారికి తిక్కన నిర్వచనోత్తర రామాన్ని రచించింది తిక్కన చూడండి దశకుమార చరిత్రను సంస్కృతంలో రచించింది దండి మహాకవి దానిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు కేతన దానిని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది తిక్కన గారికి అంకితం ఇవ్వడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటి ఇప్పుడు మనకు ఈరోజు కనుమ మనకి భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి సీజన్లో కోడి పందేల ఆట చాలా ఫేమస్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ కోడి పందేల ఆట గురించి కూడా కేతన ఏదైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడో అందులో ప్రముఖంగా కోడి పందేల ఆటను ప్రస్తావించాడు కోడి పందేల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నది కూడా కేతన గారు దర్శకుమార చరిత్ర ఓకే అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ రాంగ్ లేదా ఆప్షన్స్ రాంగ్ అని అనుకోకండి దశకుమార చరిత్ర సంస్కృతంలో మెయిన్ ఎవరు అంటే దండి మహాకవి క్వశ్చన్ నెంబర్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ హర్షవర్ధనుడు క్రీస్తు శకం ఆరు వందల ఆరులో ఈ బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు మనకి పుష్యభూతి వంశం పుష్యభూతి వంశం స్థానేశ్వర్ రాజధాని ఈ పుష్యభూతి వంశంలో ప్రభాకర వర్ధనుడు ఉండేవాడు ప్రభాకర వర్ధనుడి కొడుకులు ఇద్దరు ఒకళ్ళేమో రాజ్యవర్ధనుడు రెండో వ్యక్తి ఏమో హర్షవర్ధనుడు వాళ్ళకు ఆయనకు ఉంది రాజ్యశ్రీ అయితే రాజ్యశ్రీని బంధించారు గౌడ శశాంకుడు వీళ్ళందరూ కలిసి అందులో భాగంగా రాజ్యవర్ధనుడు పోరాడి మరణిస్తాడు మరణించిన తర్వాత పదహారు సంవత్సరాల వయసులో అంటే హర్షుడు పుట్టింది ఐదు వందల తొంభైలో క్రీస్తు శకం పదహారు వయసులో రాజపుత్ర అనే బిరుదుతో హర్షుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు సింహాసనం అధిష్ఠించడమే కాకుండా ఆరు వందల ఆరులో హర్ష శన్నే ప్రారంభిస్తాడు ఆయన మూడవ అశోకుడిగా ఫేమస్ అశోకుడి బిరుదులు మూడవ అశోకుడు మరియు శీలాదిత్య సకలోత్తరనాథుడు పరమ భట్టారకుడు ఇలాంటి అనేక బిరుదులు హర్షుని కాలంలో ఉన్నాయి హర్షుడికి ఆయన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించేవాడు తాను సంపాదించిందంతా కూడా దాన ధర్మాలు చేసేవాడు మరియు హుయాన్ సాంగ్ యాత్రికుల్లో రారాజు హుయాన్ సాంగ్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశానికి వచ్చాడు సియుకి గ్రంథాన్ని రచించడం జరిగింది కుయాన్ సాంగ్ అధ్యక్షతన కనౌజ్ అసెంబ్లీ అని నిర్వహించి సకల మత సమ్మేళన నిర్వహించినటువంటి గొప్ప చక్రవర్తి కూడా హర్షుడు ఇక్కడ పాయింట్ ఏంటి హర్షవర్ధనుడు ఏ బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు రాజపుత్ర మూడవ అశోకుడు ఎవరు హర్షుడు మరి రెండవ అశోకుడు ఎవరు రెండవ అశోకుడు కనిష్కుడు జైన్ అశోకుడు ఎవరు సంప్రీతి తర్వాత శీలాదిత్య రాజ్యశ్రీ వాళ్ళ చెల్లెల్ని విడిపించి గౌడ శశాంకుడిని చంపేసిన తర్వాత గౌడ శశాంకుడు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ఆరు వందల పన్నెండులో స్థానేశ్వర్ మరియు కనోజ్ రెండింటిని కలిపి పరిపాలిస్తాడు కనోజ్ ని రాజధానిగా చేసుకొని అప్పటి నుంచి ఆయనకు ఉన్నటువంటి బిరుదు శీలాదిత్య శీలాదిత్య ఓకేనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి హర్షుడి గురించి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత పదకొండో క్వశ్చన్ ఇక్కడ సింహలంపై దండెత్తి ఉత్తర ప్రాంతాన్ని జయించిన రాజరాజు దానికి కింది పేరు పెట్టాడు మనకి చోళుల పరిపాలన కాలంలో మొదటి పరాంతక చోళుడు ఆ తర్వాత రాజరాజ చోళుడు రాజరాజ చోళుడి అసలు పేరు ఎంపారండి అరుమోలి వర్మన్ అరుమోళి వర్మన్ అర్మోళి వర్మన్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిందే ఈయన తంజావూర్లో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు బృహదీశ్వర ఆలయాన్ని మరియు మాల్దీవులను ఆక్రమించాడు మాల్దీవులను ఆక్రమించాడు ఈ బృహదీశ్వర ఆలయం తంజావూర్లో ఉంది రెండు వందల పదహారు అడుగులు విమానము దీని యొక్క ప్రత్యేకత అయితే ఆయన సింహలం మీద కూడా దాడి చేసి ఏదైతే శ్రీలంక ప్రాంతం ఉందో దాన్ని దాడి చేశాడు దాడి చేయడం మాత్రమే కాదు ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆక్రమించి ముమ్మడి చోళ మండలం అని పేరు పెట్టాడు చూడండి ఆయన సింహాల మీద దాడి చేశాడు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అనురాధపురం అనే ఊరిని ధ్వంసం చేశాడు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షనే అనురాధపురం ఉంది మనం అదే అది అనుకొని అది పెట్టే అవకాశం ఉంది ఉత్తర సింహలంలోని ఒక ప్రాంతం అనురాధపురం దాని ఆయన ధ్వంసం చేసి ఆయన పెట్టినటువంటి పేరేంటి ముమ్మిడి చోళ మండలం ముమ్మిడి చోళ మండలం అదే గంగైకొండ చోళపురం అది ఎవరు పెట్టారు గంగైకొండ చోళపురం అంటే మొదటి రాజేంద్ర చోళుడు పెడతాడు ఎవరండి మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజేంద్ర చోళుడు అదేవిధంగా మనకి మధురైకొండ ఇది గంగైకొండ కదా మధురైకొండ ఎవరు మొదటి పరాంతక చోళుడు మొదటి పరాంతక చోళుడు మదరైకొండ గంగైకొండేమో మొదటి రాజేంద్ర చోళుడు ముమ్మడి చోళపురం అది ఎవరు పెట్టారు అంటే రాజరాజ చోళుడు ఆయనే మనకి అరుమోళి వర్మన్ మాల్దీవులను ఆక్రమించాడు బృహదీశ్వర ఆలయాన్ని కూడా నిర్మించాడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చోళుల గురించి సపరేట్గా మనకు మెన్షన్ చేశారు చోళులు అని నెక్స్ట్ అంటే మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా యాజ్ పర్ సిలబస్లో ఏ అంశాలైతే ఇచ్చారో ఆ అంశాన్ని బేస్ చేసుకుని వీటిని రూపొందించడం జరిగింది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇంకా మన పుస్తకాన్ని తీసుకోకపోతే మన పుస్తకాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ప్రతిరోజు మన వీడియోస్ని ఫాలో అవ్వండి మన వీడియోస్లో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఆ టాపిక్కి సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరుగుతుంది మీరు కనుక ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఇరవై మూడల పేపర్లలో ఇరవై ఇంటూ ముప్పై హిస్టరీ వరకు అనుకుందాం ఇరవై ఇంటూ ముప్పై అంటే ఆరు వందల ప్రశ్నలు ఆరు వందల ప్రశ్నలు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల దాని నాలుగు ఆప్షన్లు వేసుకున్నా కానీ రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల బిట్లు మనకు రావడం జరుగుతుంది మనకు వచ్చే ముప్పైలో కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మనకు వచ్చినా కానీ మనం ప్రిలిమినరీ క్లియర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఎవరైతే మన పుస్తకాన్ని తీసుకున్నారో పుస్తకం దగ్గర పెట్టుకోండి ఈ వీడియో దగ్గర పెట్టుకోండి ఈ వీడియో వింటూ ఆ టాపిక్ వచ్చినప్పుడు సపరేట్ నోట్స్ పెట్టుకొని డీటెయిల్గా మీరు ఆల్రెడీ ఉన్నా కానీ ఒకసారి చూడండి ఎంత నేను చెప్పేది మహా అంటే ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మీరు విన్నప్పుడు మరొకసారి మీకు సిలబస్ అనేది రివిజన్ కావడం జరుగుతుంది ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వల్వ్ ఎరివారియం అనే గ్రామ ఉపసంఘం ఏ బాధ్యత వహించేది ఎరివారియం అనేది చెరువుల మరమ్మత్తులు మరియు నిర్మాణం చూడండి మనకు చోరుల కాలంలో వార్యం అంటే ఉపసంగము చోళులు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్థానిక స్వపరిపాలన ఆ స్థానిక స్వపరిపాలన గురించి మనకు తెలియజేసేది ఉత్తర మేరూర్ శాసనం ఉత్తర మేరూర్ శాసనం ఈ ఉత్తర మేరూరు శాసనం వేయించింది మొదటి పరాంతక చోళుడు ఇందులో వారి యొక్క అర్హతలు అనర్హతలు ఏ విధంగా ఎన్నుకుంటారు కుడువోలే పద్ధతి ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎరివార్యం మనకు సపరేట్ సపరేట్గా ఉంటాయి ఎరివార్యం తోటవార్యం పొన్వారీయం ఇలాంటివన్నీ కూడా తోటలకు సంబంధించి పన్నులకు సంబంధించి నీటి కాలువలకు సంబంధించి ఇలా రకరకాలే ఉన్నాయి వాటిల్లో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఎరివార్యం అనేది చెరువుల మరమత్తులు నిర్మాణం సంబంధించింది తోటలకు సంబంధించింది అయితే తోటవార్యం పనులకు సంబంధించింది అయితే పొన్ వార్యం ఇవి దీనికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చూడండి కుతుబుద్దీన్ ఐబక్ తన పరిపాలనా కాలంలో తన స్థితిని పటిష్టం చేసుకోవడానికి అనుసరించిన విధానం చూడండి మనకి పన్నెండు వందల ఆరు మార్చి పదిహేనో తేదీన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ బానిస వంశాన్ని ప్రారంభించడం జరిగింది మనకి మహ్మద్ గోరి మహమ్మద్ గోరి భారతదేశం మీద దండయాత్ర చేయడం దండయాత్ర చేసిన తర్వాత ఆయన తిరిగి వెళుతూ వెళుతూ ఆయన భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాల మీద కుతుబుద్దీన్ ఐబక్ నియమించడం మహమ్మద్ గోరి చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది ప్రకటించి ఢిల్లీ సల్తనేట్ ఢిల్లీ సుల్తాన్ల కాలాన్ని ప్రారంభించాడు పన్నెండు వందల ఆరు మార్చి పదిహేను ఈయన మమ్లక్ వంశానికి సంబంధించిన వాడు ఒక బానిసా రెండవ తరైన యుద్ధంలో పాల్గొన్నాడు పదకొండు వందల తొంభై రెండులో రెండవ తరైన యుద్ధం జరిగింది ఆ రెండవ తరైన యుద్ధంలో పాల్గొన్నాడు అదే విధంగా అన్ని అశ్వాల మీద అధిపతిగా మహమ్మద్ గోరీని నియమించడం జరిగింది ఈయన పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు పరిపాలించాడు ఆ తర్వాత గుర్రపు ఆట పోలో ఆడుతూ మరణించాడు అయితే ఈయన మొదటిలో సుల్తాన్ అనే బిరుదు స్వీకరించలేదు ఆయన తన పరిపాలనను పటిష్టం చేసుకోవడం కోసం ఆయన పరిపాలించిన నాలుగు సంవత్సరాలే చుట్టుపక్కల ఉన్న వారితోటి ముఖ్యంగా గోరీ వంశంతో ఆయన ఏం చేశాడు అంటే వివాహ వ్యవస్థలను అంటే వివాహ బంధాలను వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చేశారు అనమాట ఓకేనా అప్పుడే ఆయన యొక్క రాజ్యం బలపడింది పటిష్టం చేసుకోవడానికి అనుసరించిన విధానం ఏంటి సైనిక దళులు కాదు ఇక్తాదని నియమించడం కాదు బలవంతులైన గోరి అనుచరులతో వివాహ సంబంధాలు పెంపొందించుకున్నాడు ఆయన వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చూడండి అల్లావుద్దీన్ చేతిలో ఓటమి పొంది కప్పం చెల్లించడానికి అంగీకరించిన తొలి దక్షిణాపద హిందూ రాజు చూడండి మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటేనే గుర్తు రావాల్సింది ఖిల్జీ వంశంలోనే కాదు యావత్ ఢిల్లీ సుల్తాన్ అందరిలో కెల్లా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్ అందరిలో తొలిసారిగా సైనిక సంస్కరణ తీసుకొచ్చాడు సైనికులకి జాగిర్లు ఇచ్చే బదులు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు అదేవిధంగా మార్కెట్ సంస్కరణ తీసుకొచ్చాడు సరాయి మాదిల్ సరాయి ఆదిల్ అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను రెండవ అలెగ్జాండర్ గా ప్రకటించుకున్నాడు మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ దాగ్ విధానము గుర్రాలపైన ముద్రను విధించే విధానం దఫ్తర్లో రిజిస్టర్లో అందరూ కూడా వర్తకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా బ్లాక్ మార్కెటింగ్ అవసరం తీసేశాడు ధరలను నియంత్రించాడు కఠినంగా శిక్షలు విధించాడు అదేవిధంగా హిందువుల మీద ఒకటిపై రెండవ వంతు ముస్లింల మీద ఒకటి పై నాలుగో వంతు పనులు కూడా విధించడం జరిగింది ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ గారి గురించి అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణం వైపున ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని విస్తరించడం కోసం మాలిక్ కాఫర్ మాలిక్ కపూర్ లేదా మాలిక్ కాఫర్ మాలిక్ కాఫర్ నేతృత్వంలో సైన్యాన్ని పంపించాడు పంపించినప్పుడు యాదగిరి యాదవ రాజ్యం దేవగిరి దేవగిరి అనేది తొలిసారిగా ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో విలీనం కావడం జరిగింది యాదవ రామచంద్ర దేవుడు చూడండి తొలి దక్షిణాపద హిందూ రాజు ఎందుకంటే యాదవ రామచంద్ర దేవుడు కప్పం చెల్లించడానికి ఫస్ట్ అంగీకరించడు ఆ తర్వాత మాలిక కపూర్ నేతృత్వంలో సైన్యాన్ని పంపించినప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన కప్పం చెల్లించడానికి ఒప్పుకుంటాడు అదేవిధంగా గుజరాత్ పాలకుడు గుజరాత్ పాలకుడు రెండవ కర్ణుడు ఆశ్రయం కోసం యాదగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాదవ రామచంద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రయం కల్పించాడు దాని దానికి వ్యతిరేకంగా అలవాదని గెలిచి సైన్యాన్ని పంపించడం జరిగింది మొత్తం మీద తొలి దక్షిణాపద హిందురాజు ఎవరు అంటే యాదవ రామచంద్ర దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మొగలుల కాలం నాటి వ్యవసాయ పరిస్థితులను ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు క్వశ్చన్ జాగ్రత్తగానండి మొగలుల కాలం మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలం అనుకోండి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితే వ్యవసాయానికి సపరేట్ గా ఒక శాఖను ఏర్పాటు చేశారు ఆ శాఖ వచ్చేసి దివానీ కోహి దివానీ కోహి లేదా దివాన్ అమీర్ కోహి అంటారు దివానీ కోహి మహమ్మద్ బిన్ తుఫ్లా ఏర్పాటు చేశాడు అదే మనకి మొగలుల కాలంలో వ్యవసాయ పరిస్థితులను ఐని అక్బరీ అక్బరు సంబంధించినటువంటి గ్రంథం ఐనీ అక్బరీలో అబుల్ ఫజల్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి మనకు ఐనీ అక్బరీ ఎవరు రచించాడు అంటే అబుల్ ఫజల్ ఐనీ అక్బరీ ఎవరు రచించారు అబుల్ ఫజల్ అందులో నలభై ఒక్క రకాల పంటల గురించి అబుల్ ఫజల్ గారు వివరించారు మనకు వరి గోధుమ జొన్న మొక్కజొన్న తమలపాకు ఇలాంటివన్నిటి గురించి వివరించింది ఎవరు అంటే అబుల్ ఫజల్ ఇందులో అంటే ఐని అక్బరి అక్బర్ ఈ అబుల్ ఫజల్ గారు అక్బర్కి అత్యంత ముఖ్యమైన వాడు సన్నిహితుడు ప్రధాని అక్బర్ యొక్క చివరి పరిపాలనా కాలంలో సలీం అంటే జహంగీర్ అబుల్ ఫజల్ని హత్య చేయించాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ జహంగీర్ తన తుజుక్ ఈ జహంగీర్ లో నల్ల ముఖం దుష్టుడిగా అభివర్ణించిన వ్యక్తి ఎవరు చూడండి జహాంగీర్ ఈయన సలీం అక్బర్ గారి కుమారుడు మరియు మొఘల్స్ లో ఖడ్గ విద్యా ప్రవీణుడు చూడండి ఖడ్గ విద్యా ప్రవీణుడు ఖడ్గ విద్యలో ప్రాముఖ్యం సంపాదించిన వాడు మరియు సంగీతానికి చిత్రకళలకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన జహంగీర్ గారు తన పెద్ద కుమారుడు ఖుస్రూ తిరుగుబాటు చేసిన తర్వాత ఖుస్రూకు ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో సిక్కుల ఐదవ గురువు గురు అర్జున్ సింగ్ గురు అర్జున్ సింగ్ ని ఉదీయించాడు మరియు ఆంగ్లేయ రాయబారులు జహాంగీర్ పాలనలోకి రావడం జరిగింది జహాంగీర్ పరిపాలన మీద నూర్జహాన్ యొక్క పాలన ప్రభావం ఉంది అందుకే జహంగీర్ ఏమంటాడు ఒక గిన్నెడు ద్రాక్ష రసం కోసం ఒక పాత్ర మాంసం కోసం నా రాజ్యాన్ని నా ప్రియమైన రాణికి అమ్ముకున్నాను అని పేర్కొన్న చక్రవర్తి కూడా మన జహంగీర్ ఆయన స్వీయ చరిత్ర ఆ స్వీయ చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ తుజుక్ ఈ జహంగీర్ దానిలో నల్ల ముఖం దుష్టుడిగా అభివర్ణించిన వ్యక్తి ఎవరు అంటే షేర్ ఆఫ్ఘాన్ ఆఫ్ఘాన్లతో ఈయన ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు ఆయన్ను నల్ల ముఖం దుష్టుడిగా అభివర్ణించాడు షేర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ బసవేశ్వరుని వీరశైవం అత్యధిక ప్రజాదరణ పొందడానికి కారణం వీరశైవం శైవంలో రకం ఇది వీరశైవం వీరశైవం ఎక్కువగా ప్రజల్లో ఉండడానికి కారణం ఏంటంటే అప్పట్లో సాంఘిక సమానత్వ హోదా కల్పించారు ఇందులో భాగంగా జైన బౌద్ధ మత ప్రవక్తలు బోధించిన సాంఘిక సమానత్వానికి అతడు అధిక ప్రాధాన్యత కల్పించాడు మనకు భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమంలో భాగంగా వీరశైవం రావడం జరుగుతుంది ఈ వీరశైవం అప్పట్లో ప్రజల్లో ఆదరణ పొందడం జరిగింది అది సమానత్వానికి సాంఘిక సమానత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ భక్తి ప్రబోధకుల్లో ఎవరికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మనకు చూడండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టు భక్తి ఉద్యమం రావడం మధ్యయుగంలో హిందూ సమాజాన్ని సంస్కరించాలన్న ఇంటెన్షన్తో ఇందులో భాగంగా పన్నెండు మంది శిష్యులు ఎవరుకున్నారు అంటే రామానందుడు రామానందుడు గురించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాలు ప్రచురించినటువంటి తొలి వ్యక్తి ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన తొలి వ్యక్తి హిందీ భాషలో భక్తి ఉద్యమాలను ప్రచారం చేసినటువంటి తొలి వ్యక్తి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యుల్లోనే ఒకడు కబీర్ మనకు ప్రఖ్యాత రచయిత కబీర్ రాళ్ళకి గనక ముక్కితే మోక్షం వస్తుంది అని అంటే నేను కొండలకే ముక్కుతాను నీళ్ళల్లో మునిగితే పాపపుణ్యాలు తొలగిపోతాయి అంటే ముందుగా కప్పలకి చేపలకి మోక్షం రావాలి ఇలాంటి అద్భుతమైన ఎన్నో అంశాలను తన కవిత్వం ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి కబీర్ కబీర్ శిష్యుడు రామానందుని యొక్క శిష్యుడు ఉత్తర భారతదేశంలో తొలిసారిగా భక్తి ఉద్యమాలు వ్యాప్తి చేశాడు అదేవిధంగా హిందీలో తొలిసారిగా ఆయన భక్తి భావాలను వెలువరించాడు అదేవిధంగా పన్నెండు మంది శిష్యులు కలిగి ఉన్నారు రామానందుడు తర్వాత ఇక్కడ సమర్థ రామదాసు గారు భక్తి ఉద్యమాల్లోనే సమర్థ రామదాసు గారు రచించినటువంటి గ్రంథం దశబోధ అని రాశారు తర్వాత ఇరవై క్వశ్చన్ బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసే వాడిలో ప్రధానమైనది ఏంటి బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు మనకు ఎక్కువగా వస్త్రాలు మన భారతదేశం అంటేనే సుగంధ ద్రవ్యాలు మజ్లిన్ వస్త్రాలు అందులో భాగంగా ముఖ్యంగా సిల్క్ వస్త్రాలు పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ మన ఇండియా అవి అవి బెంగాల్ నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ఇంగ్లాండ్కి ఎగుమతి చేసేవాళ్ళు ఆ తర్వాత చూడండి బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసిమ్ కు అండగా నిలిచిన స్వదేశీ పాలకుడు ఎవరు చూడండి మనకి పదిహేడు వందల జూన్ ఇరవై మూడో తేదీన మనకి ఏ యుద్ధం జరిగింది ప్లాసీ యుద్ధం జరిగింది ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోతాడు సిరాజ్ ఉద్దౌలా రాబర్ట్ క్లైవ్ మధ్య జరుగుతుంది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏంటి అంటే ప్లాసీ యుద్ధం ఆ తర్వాత అనేక పరిణామాలు జరుగుతాయి జరిగిన తర్వాత పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై తేదీన మీర్ కాసిం చూడండి ఎవరెవరు షుజా ఉద్దౌలా రెండవ శాలం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మనం చెప్పుకుంటున్న ఏరియా నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్ లో పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున ప్లాస్ యుద్ధం జరిగింది పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బక్సార్ యుద్ధం జరిగింది ఈ బక్సార్ యుద్ధం మీర్ కాసిం కూటమికి ఆంగ్లేయులు సర్ హెక్టార్ మన్రో గారు మనకు ప్లాసీ యుద్ధంలో అయితే రాబర్ట్ క్లైవ్ బక్సార్ యుద్ధంలో సర్ హెక్టార్ మన్రో గారు వర్సెస్ మీర్ కాసిం కూటమి ఈ కూటమిలో మీర్ కాసిం కూటమి ఓడిపోతుంది మన్రో కూటమి గెలవడం జరిగింది అప్పుడు మీర్ కాసిం మరియు షుజా ఉద్దౌలా ఈయన అవద్ధ్ పాలకుడు అవద్ పాలకుడు షుజా ఉద్దౌలా అప్పుడు మలిమొగల చక్రవర్తి ఎవరు అంటే రెండవ శాలం అప్పుడు మలిమొగల చక్రవర్తి రెండవ శాలం అవద్ పాలకుడు షుజా మరియు మీర్ కాసిం వీళ్ళ ముగ్గురు కూడమే ఓడిపోయిన తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ సంధి అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్ బీహార్ ఒరిస్సా ఈ ప్రాంతాల మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం ఆంగ్లేయులకు రెండవ శాతం కల్పించడం జరిగింది ఈ విధంగా తొలిసారిగా భారత భూభాగం మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం ఆంగ్లేయులు పొందారు ఏ సంధి అలహాబాద్ సంధి ఈ ఏరియా నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లాసి యుద్ధం బక్సర్ యుద్ధం అలహాబాద్ సంధి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ మొదటి కర్ణాటక యుద్ధం ఏ సందితో ముగిసింది మనకు ఆంగ్లేయులు ఫ్రెంచి వారు స్థానిక రాజుల పరిపాలనా కాలంలో స్థానికంగా ఉన్న అంతరంగిక కల్లోలాలను ఆసరాగా తీసుకుని అంతర్జాతీయ పరిస్థితులను బేచ్ చేసుకొని ఇక్కడ యుద్ధాలు జరిగాయి కర్ణాటకను బేచ్ చేసుకొని వాటిల్నే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా అంటారు పదిహేడు వందల నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది నుంచి యాభై మూడు యాభై ఆరు నుంచి అరవై మూడు వరకు మొత్తం మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి మొదటి కర్ణాటక యుద్ధం ఏ సన్నితో ముగిసింది ఎక్స్లా చాపెల్ లేదా ఆక్స్లా చాపెల్ సంధి ఆ తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం మనకి పాండిచ్చేరి సన్నితో ముగిసింది మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి ఆ యుద్ధ ఫలితం ఏంటి యుద్ధానికి కారణం ఏంటి యుద్ధం ఏ సంధితో ముగిసింది అవి మనకు చాలా చాలా కీలకం ప్యారిస్ సంధి వచ్చేసి మూడవ ఆంగ్లో కర్ణాటక రెండోది వచ్చేసి పాండిచ్చర్రి ఆ తర్వాత ఇరవై మూడో క్వశ్చన్ చూడండి సాధారణ విద్య భారతీయ పునరుజ్జీవానికి సర్వరోగ నివారిణి అని సూచించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు మనకి విద్య వల్లే మన జీవితం మారుతుంది మనం చదువుకోవడం వల్లే ఇలా అన్ని అంశాలకు ఒక పరిష్కారం విద్య అని తెలియజేసింది ఎవరు అంటే సార్ విలియం బెంటింగ్ గారు ఆంగ్లేయ గవర్నర్ జనరల్ అందరిలో భారతదేశానికి మెలు చేసే అనేక సంస్థలను తీసుకొచ్చారు విలియం బెంటింగ్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది సతీ సహగమన చట్టం సతీ సహగమన చట్టం మనకి ఎయిటీన్ ట్వంటీ నైన్లో మనకు బ్రహ్మ సమాజం ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పడింది బ్రహ్మ సమాజం రాజరామ్మోహన్ రాయ్ గారి కృషి మేరకి విలియం బెంటింగ్ గారు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఎయిటీన్ ట్వంటీ నైన్లో తీసుకొచ్చారు అదేవిధంగా స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం తీసుకొచ్చాడు విలియం వెంటింగ్ గారు మరియు ఆంగ్ల విద్యా విధానానికి రూపకల్పన చేశాడు ఆంగ్ల భాష అధికారిక భాషగా ఉండాలని తెలియజేశాడు మరియు ఫస్ట్ లా కమిషన్ మనకు ఏదైతే లా కమిషన్ ఉందో ఈ లా కమిషన్ ఏర్పాటు చేసింది విలియం వెంటింగ్ గారే మరియు ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం తొలి భారత గవర్నర్ జనరల్ ఎందుకంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్ అదే ఎయిటీన్ థర్టీ త్రీ కౌన్సిల్ చట్టం ప్రకారం తొలి భారత గవర్నర్ జనరల్ విలియం వెంటింగ్ ఇలా అనేక రకాల పరిపాలన సంస్కరణలు విలియం వెంటింగ్ గారు తీసుకుని రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్ ఆ చూడండి ఈ కింది సంఘటనలను క్రమ పద్ధతిలో పెట్టండి నాలుగు అంశాలు ఇచ్చారు సీక్వెన్స్ ఏంటి కింద మనకు టైపింగ్ లో కిందికి వెళ్ళిపోయిందండి ఆప్షన్స్ మనకు వాళ్ళు డైరెక్ట్గా ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు సహజంగా ప్రింటింగ్ మిస్టేక్స్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అవి నేను చెప్పేటప్పుడే మీకు కరెక్షన్ చేస్తాను ఇందులో ప్రింటింగ్ మిస్టేక్ ప్రకారం కిందికి వెళ్ళిపోయింది ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ తర్వాత ఏది జరిగిందో చెప్తాను చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చారంటే బెంగాల్ విభజన మనకు తెలుసు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో మనకు స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో జరిగింది ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం నైన్టీన్ ట్వంటీ టు నైన్టీన్ ట్వంటీ టూ శాసన ఉల్లంఘన ఉద్యమం నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ ఇందులో ఫస్ట్ బెంగాల్ విభజన బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారవ తేదీన జరిగింది చూడండి అక్టోబర్ పదహారు ఆ రోజు దుఃఖదినంగా జరుపుకున్నారు బ్లాక్ డేగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అందరినీ రాఖీలు కట్టుకోమని చెప్పారు ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ వారణాసి సమావేశం ఈ వారణాసి సమావేశం అనేది నైన్టీన్ నాట్ ఫైవ్ లోనే జరిగింది డిసెంబర్ కాంగ్రెస్ సమావేశాలు ఎప్పుడు కూడా డిసెంబర్ లో జరుగుతాయి నైన్టీన్ నాట్ ఫైవ్ వారణాసి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు గోపాలకృష్ణ గోఖలే చూడండి గోపాలకృష్ణ గోఖలే గారు అదే మనకు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశం ఇది వచ్చేసి నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ దీనికి అధ్యక్షుడు దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజీ ఇక్కడ టర్నింగ్ చూడండి ముస్లిం లీగ్ స్థాపన ముస్లిం లీగ్ స్థాపన ఎప్పుడు నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ థర్టీ అంటే ఇది అయిపోయిన తర్వాత అంటే క్వశ్చన్ ఎంత డెప్త్ అడిగారో చూడండి అన్నీ కూడా నైన్ నాట్ ఫైవ్ నైన్ నాట్ ఫైవ్ నైన్ నాట్ సిక్స్ నైన్ నాట్ సిక్స్ అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటాం తప్ప డేట్లతో గుర్తుపెట్టుకోవడం అంటే ఎంతో కొంత కష్టమైనటువంటి విషయం కానీ మనకి ఎగ్జామ్లో ఇన్డెప్త్గానే అడుగుతారు ఇది నైన్ నాట్ ఫైవ్ అక్టోబర్ పదహారు బెంగాల్ విభజన సో అన్నిటికన్నా ముందు జరిగింది ఏ సో ఆప్షన్ వన్ ఏ బి డి ఆప్షన్ టూ బిఏసిడి ఆప్షన్ సి ఆప్షన్ డి ఏ డి ఇలా ఆప్షన్స్ రాసుకోండి ఈ క్వశ్చన్కి ఇందులో మనకు ఆన్సర్ ఏంటి అంటే ఇరవై నాలుగో దానికి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇందులో నైన్టీన్ నాట్ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్ నైన్టీన్ నాట్ ఫైవ్ డిసెంబర్ అంటే మనకు ఏది ఎప్పుడు జరిగిందో తెలియాలి ఆ తర్వాత నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ నెక్స్ట్ మీటింగ్ ఆ తర్వాత నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ థర్టీ ముస్లిం లీగ్ స్థాపన నైన్టీన్ నాట్ సిక్స్ డిసెంబర్ థర్టీ సో ఏబిసిడి ఇది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ మనకు ఎప్పుడైనా హిస్టరీనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా ఒక సీక్వెన్స్ దేని తర్వాత ఏది జరిగింది అని మనం తెలుసుకున్నప్పుడు క్వశ్చన్ వాళ్ళు ఏ విధంగా అడిగినా కానీ ఎలిమినేట్ చేసుకొని కాన్సెప్ట్ ప్రకారం ఇచ్చినటువంటి అంశానికి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ సంబంధించిన డీటెయిల్ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి మరి ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి మనం వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పది క్వశ్చన్లు ఒక నాలుగైదు క్వశ్చన్లు అసలు తెలియనివి తెలియని కనుక ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ మన మైండ్ మీద పడి తర్వాత వచ్చిన క్వశ్చన్లు కూడా రాంగ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మనకి హిస్టరీ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్త పడండి కరెక్ట్గా మనకి ఇంకా థర్టీ ఎయిట్ డేస్ మాత్రమే ఉంది ఈ థర్టీ ఎయిట్ డేస్ ఉన్న టైం ఉన్న టయాన్ని ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన సబ్జెక్ట్ కేటాయించండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ తొలిసారిగా ఈ కింది పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేశాడు కాంట్రాక్ట్ కూలీ పద్ధతి కాదు బాణసలి పద్ధతి కాదు జాతి విచక్షణ న్యాయ నిర్వహణ పద్ధతి కాదు గుత్తాదారి పద్ధతి మనకు మామూలుగా గాంధీ గారు భారతదేశం వచ్చిన తర్వాత చంపారన్ మూమెంట్ చంపారన్ తినికతీయా విధానము ఇక్కడ రైతులు తమ భూముల్లో నీళ్ళు మందును పండించాలి అయితే బలవంతంగా పండించడం వల్ల ఒకవైపు ఆహార ధాన్యాల కొరత మరొక వైపు వీళ్ళకి డబ్బులు రావడం లేదు ఈ విషయాన్ని గాంధీ గారికి తెలియజేసింది ఎవరంటే రాజ్ కుమార్ శుక్లా గారు తెలియజేశారు తెలియజేసిన తర్వాత గాంధీ గారి ఇక్కడికి రావడము వచ్చిన తర్వాత అహింసాయుతంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడము తిరిగి తీనికతీయ విధానాన్ని రద్దు చేయడము జమీందారులు అక్రమంగా వసూలు చేసుకున్న పన్నుల్లో ఇరవై ఐదు శాతం తిరిగి ఇస్తామని ప్రకటించడము కలెక్టర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీలో గాంధీ గారు ఉండడం గాంధీ గారు భారతదేశంలో సాధించినటువంటి తొలి విజయం చంపారన్ ఆ తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం జరిగింది గాంధీ గారు ఫస్ట్ టైం నిరాహార దీక్ష చేశారు ఆ తర్వాత కేడా కేడా ఉద్యమము ఆ తర్వాత మనకు రౌలత్ చట్టము జిరేన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఖిలాఫత్ మూమెంట్ ఇలా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమానికన్నా ముందు తన నాయకత్వం నిరూపించడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భారత స్వాతంత్ర పోరాట కాలంలో విద్యార్థులు ఈ కింది ఉద్యమంలో తొలిసారిగా పాల్గొన్నారు ఫస్ట్ టైం విద్యార్థులు పాల్గొనేది ఏంటంటే స్టార్టింగే మనకు వందే మాతృ ఉద్యమంలోనే పాల్గొన్నారు నైన్టీన్ నాట్ ఫైవ్ లో వందే మాతృ ఉద్యమం జరిగింది అనేక ప్రాంతాల్లో కళాశాలకి వెళ్ళలేదు కళాశాలలు ఎదురు తిరిగారు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా రాజమండ్రి కళాశాల సంఘటన గాడిచెల్ల హరి సర్వోత్తమరావు గారు రాజమండ్రి కళాశాల సంఘటన వందే మాత్రం వందే మాత్రం అని వ్యాఖ్యానించడం అక్కడ అందరినీ సస్పెండ్ చేయడం ఈ అంశాలన్నీ జరిగాయి ఏపీలో వస్తే మనకి విద్యార్థులు పాల్గొన్నది ఏ ఉద్యమం అంటే వందే మాత్రం ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వేదాలకు తరలిపోండి గోబ్యాక్ అని అన్నది ఎవరు గోబ్యాక్ టు వేదాస్ అని చెప్పింది స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి గారు ఫస్ట్ టైం స్వరాజ్య గురించి ఆయన మాట్లాడారు హిందీ జాతి భాషకు ఉండాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అదేవిధంగా మనకు వారి సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి బ్యాక్ టు వేదాస్ అని ప్రకటించింది స్వామి దయానంద సరస్వతి గారు ఆయన అసలు పేరు మూల శంకర్ స్వామి విరజానంద గారి సలహా మేరకు ఆయన స్వామి దయానంద సరస్వతి అని పేరు మార్చుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కేర్ టు హెల్త్ అనే మంచి ఆరోగ్య సూత్రాలను తెలిపే పుస్తక రచయిత ఎవరు మనకి కీ టు హెల్త్ అని ఒక బుక్ రాశారండి ఇది మనం ఎక్కడా కూడా చదివి ఉండం నేను కూడా ఇందాకే ఎక్కడ ఉంది ఈ టాపిక్ అని చూసినప్పుడు ఎక్కడ దొరకనప్పుడు మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది కీ టు హెల్త్ అనేది రాసింది ఎవరో కాదు మనకు మహాత్మా గాంధీజీ గారు గాంధీ గారు కీ టు హెల్త్ మన ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సూత్రాలను ఆయన రాశాడు మనకు గూగుల్లో కూడా ఉంది ఈ బుక్ మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ బుక్ కూడా ఉంది గాంధీజీ గారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ న్యూ ఇండియా పత్రిక సంపాదకుడు ఎవరు న్యూ ఇండియా మనకి న్యూ ఇండియా మరియు కామన్విల్ చూడండి న్యూ ఇండియా మరియు కామన్విల్ అనే పత్రికలు స్థాపించింది ఎవరు అంటే మనకు అనిబిసెంట్ ఫస్ట్ మనకి నైన్టీన్ సెవెంటీన్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ తొలి విదేశీ మహిళ తొలి మహిళ అనిబిసెంట్ గారు ఈమె న్యూ ఇండియా కామన్ వెల్త్ అనే పత్రిక తీసుకొచ్చింది ఇండియాలో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ ను స్టార్ట్ చేసింది ఈమెను ఇండియన్ టామ్ టామ్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అని బిసెంట్ ఐర్లాండ్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈమె దత్త తీసుకుంది ఎవరిని అంటే జిడ్డు కృష్ణమూర్తి గారిని జిడ్డు కృష్ణమూర్తి గారు రాసింది ఎట్ డిఫీట్ ఆఫ్ ది మాస్టర్ నెక్స్ట్ లోకమాన్య అనే బిరుదును తిలక్ ఈ కింద ఉద్యమ కాలంలో పొందాడు లోకమాన్య ఎవరు తిలక్ భారత జాతీయోద్యమ పితామహుడు తిలక్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని వాలంటైన్ చిరోల్ ఆయన తన గ్రంథంలో పేర్కొన్నాడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ భారత అశాంతి జనకుడు మన తిలక్ ఆయనకి హోం రూల్ లీగ్ మూమెంట్లోనే ఈ అవార్డు ఈ యొక్క బిరుదు పొందడం జరిగింది ఫస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఆ టైంలో ఈయన స్టార్ట్ చేస్తాడు నైన్టీన్ నాట్ ఎయిట్ టు నైన్టీన్ ఫోర్టీన్ మధ్య సిక్స్ ఇయర్స్ మాండలే జైల్లో ఉంటాడు ఆ తర్వాత హోం రూల్ లీగ్ ను స్టార్ట్ చేస్తాడు మహారాష్ట్ర ఇలా పరిసర ప్రాంతాల్లో ఈయన హోం రూల్ లీగ్ మూమెంట్ ఉంది ఆ తర్వాత అన్పిసింట్ గారి యొక్క హోం రూల్ లీగ్ లో ఈ తిలక్ గారు లండన్ వెళ్తారు వేరే కేసు విషయం మీద వాదించడం కోసం పరువు నష్టం దావా మనం చెప్పుకున్నాం కదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ అండ్రెస్ట్ అని అందు వనడి చిరువుల గారి మీద పరువు నష్టం దావా కేసులు వాదించడానికి వెళ్ళిన తర్వాత ఈ ఉద్యమం బలహీన ఆ తర్వాత మాంటికి సంస్కరణలు వస్తాయి నైన్టీన్ సెవెంటీన్ లో దానికి సంసృప్తి సంతృప్తి చెందినటువంటి అనిబిసేన్ హోం రూల్ లీగ్ని ఆపివేయడం జరిగింది సో లోకమాన్య తిలక్ అనేది హోమ్ రూల్ ఉద్యమంలో ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఓకేనా ఇదండి మనకు ఈ వీడియోలో హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ ఫైవ్కి సంబంధించినటువంటి అంశాలు మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్తో పాటు మరొక వైపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము మరియు ఈ ఎంసీ అన్నీ కూడా మనకు పుస్తకంలో ఉన్నాయి ఈ పుస్తకం వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ టూ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ బుక్ ఇందులో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనము అందుబాటులో తీసుకొచ్చాము ఇది అన్ని బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైతే పార్సల్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా నీట్ గా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్